హలో యూవర్స్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్ ఇస్ అహ్మషి। సో మనకి సీటెట్ 2022 కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? సో ఈసారి ఎగ్జామ్ మనకి ఆన్లైన్లో పెడతారా? సో లాస్ట్ 2021 కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేశారు। సో ఈసారి ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందా? అలాగే చాలామంది ఇది అడుగుతున్నారు, నేను చాలాసార్లు చెప్పానండి। సో సీటెట్ క్వాలిఫై అయితే డైరెక్ట్ డిఎస్సి రాయొచ్చని। సో ముఖ్యంగా మనకి తెలంగాణలో టెట్ రిజల్ట్ వచ్చాయి కదా, సో తెలంగాణ టెట్ చాలామంది డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు। అలాగే కొంచెం మార్క్స్ తక్కువ వచ్చాయి, సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఆ మార్క్స్। సో వీళ్ళకి అందరికీ డౌట్ అనమాట, ఒకవేళ సీటెట్ రాస్తే ఎగ్జాము సో ఉంటుందా నిజంగానే ఛాన్స్ అని చెప్తున్నారు। డెఫినెట్గా ఉంటుంది, డిఎస్సికి ఛాన్స్ ఉంటుందండి। సీటెట్ అనేది ఏంటంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్। సో దీన్ని ఒకసారి మీరు క్వాలిఫై అయితే లైఫ్ టైం మీకు వ్యాలిడిటీ ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది। అలాగే మీకు క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటండి, జనరల్ కేటగిరీ ఓసీ వాళ్ళకి 90+ రావాలి, ఓసీ వాళ్ళకి 90+। అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకైతే మనకి 82 or 82+ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లు ఎవరైనా సరే మనకి। సో ఇది క్వాలిఫికేషన్ మార్క్స్ అనమాట। ఈ క్వాలిఫికేషన్ మార్క్స్తో మీరు స్టేట్ డిఎస్సి రాయొచ్చు, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ। సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీటెట్కి సంబంధించి ఫుల్ క్రాష్ కోర్స్ అండి 2022 బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది। సో చాలామందికి ఇది కూడా డౌట్, అసలు ఈ సీటెట్ బ్యాచ్లో అలా జాయిన్ అవ్వాలని కూడా। సో మనకి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, యాప్ లింక్, కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినా మీకు సీటెట్కి సంబంధించి బ్యాచ్లో ఎలా జాయిన్ అవ్వాలని ప్రాసెస్ చెప్తారు। సో చాలా మీకు చాలా లో ప్రైస్కి ఫుల్ క్రాష్ కోర్స్ అయితే అవైలబుల్ ఉందన్నమాట, పేపర్ 1కి సంబంధించి పేపర్ 2 కూడా, సీటెట్ పేపర్ 2 కూడా। సో అందుకే డెఫినెట్గా జాయిన్ అవ్వండి। సో మీకు క్వాలిఫికేషన్ ఎంతండి, ఓసీ వాళ్ళకి జనరల్ కేటగిరీ వాళ్ళకి 90+ రావాలి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 82 రావాలి। సో అయితే ఎందుకు నోటిఫికేషన్ అనేది ఇంత లేట్ అయిపోయింది? సో మనకి ఎప్పుడు కూడా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది 2 times కండక్ట్ చేస్తారు। ఎన్ని టైమ్స్ కండక్ట్ చేస్తారు? 2 times అనేది కండక్ట్ చేస్తారు। సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు సిలబస్ ఏంటి అనేది, సీటెట్ సిలబస్ ఏంటి? సో తెలుగు మీడియం అభ్యర్థులు సీటెట్ని ఈజీగా అలా క్రాక్ చేయాలి, సిలబస్ ఏంటి, చదవాల్సిన బుక్స్ ఏంటి, ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ ఏంటి మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను। ఓవరాల్ మొత్తం పేపర్ 1, పేపర్ 2 సిలబస్ చెప్తాను, పేపర్ 1, పేపర్ 2 బుక్స్ చెప్తాను, అలాగే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి। సో సీటెట్లో సైకాలజీ CDP అంటారండి మనకి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాగోజీ, అలాగే మెథడాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్। సో మనకి స్టేటెట్లో కంటెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ సీటెట్లో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్। ఎందుకంటే సీటెట్లో ఓన్లీ మెథడ్స్ నుండే 15 marks వస్తాయి, తెలుగు మెథడ్స్ నుండి 15 మార్కులు, EVS మెథడాలజీ నుండి 15 మార్కులు, మ్యాథ్స్ మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ 15 marks మనకి మెథడాలజీస్ నుండే వస్తాయి, CDP సైకాలజీ నుండి 30 marks వస్తాయి। సో ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందండి। ఇంగ్లీష్ బాబు అనేసి చాలామంది తెలుగు ఆస్పిరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు। సో లాస్ట్ టెట్ మనకి సీటెట్లో మనకి 2021కి సంబంధించి చాలామంది తెలుగు మీడియం వాళ్ళకి కూడా 100+ marks వాళ్ళు ఈజీగా స్కోర్ చేశారు। సో మీరు జస్ట్ చదివి అర్థం చేసుకోగలిగితే చాలు, ఉన్న ఈ 150 marksలో 30 marks తెలియ ఉంటుంది, జస్ట్ 120 marks మీరు అటెంప్ట్ చేస్తారు। ఈ 120లో కూడా 30 marks ఇంగ్లీష్ కామనే, ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెట్లోనూ ఉంటుంది సీటెట్లోనూ ఉంటుంది, అంటే ఏంటి 60 marks మీకు కామన్ అనమాట తెలుగుని ఇంగ్లీషు, మిగిలిన మార్క్స్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది। మళ్ళీ 60 marks మీకు ఈ విధంగా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది, ఇది మీరు తప్పకుండా ఎక్కడైనా ఫేస్ చేయాల్సిందే। మళ్ళీ ఇందులో మ్యాథ్స్ ఉంటుంది, 30 marksలో 15 marks మ్యాథ్స్ మెథడాలజీ, 15 marks ఏమో కంటెంట్, అవి కూడా ఏంటంటే మ్యాథ్స్ ఇంగ్లీష్లో ఉన్న తెలుగులోనే మనం మ్యాథ్స్ చేయడం రావాలి కదా, జస్ట్ బేసిక్స్ మ్యాథ్స్ ఉంటుంది, చాలా ఈజీ మ్యాథ్స్ ఉంటుంది సీటెట్లో। సో మనకి సీటెట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా ఈజీ అండి। సో ఈ ఆపర్చునిటీ మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి। సో ముందు చెప్పాలి కదా నేను నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది, యాక్చువల్లీ మన టైటిల్ కదా। సో నోటిఫికేషన్ అనేది July 2nd week వస్తుందండి, మ్యాక్సిమం 15-16 తేదీల్లో మీకు నోటిఫికేషన్ చూడడానికి కనిపిస్తుంది। ఎగ్జామ్ మాత్రం డెఫినెట్గా సెప్టెంబర్లోనే ఉంటుంది ఎగ్జామ్। సో ఈసారి కూడా ఆన్లైనే పెడతారు, లాస్ట్ ఇయర్ మనకి ఆన్లైన్లో కండక్ట్ చేయడం వల్ల అన్నీ డిలే అవుతూ వచ్చాయి, రిజల్ట్ డిలే అయ్యింది, మళ్ళీ మనకి మధ్యలో ఏంటండి సో రిజల్ట్ కావచ్చు సర్టిఫికెట్ కావచ్చు ఇవన్నీ కొంచెం లేట్ అవుతూ వచ్చింది కదా ప్రాసెస్, కానీ వీళ్ళు డెఫినెట్గా 2022లోనే మీకు డిసెంబర్లోపు అంటే ఏంటి సెప్టెంబర్లో ఎగ్జామ్। సో ఇంకా చాలామందికి ఇది కూడా డౌట్, మేడం ఒకవేళ సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అంటే 15 రోజులండి, ఎగ్జామ్ జరిగిన 15 రోజులకి రిజల్ట్ వస్తుంది। లాస్ట్ టైం ఎందుకు అంత లేట్ అయిందంటే రిజల్ట్ ఆన్లైన్లో పెట్టడం ఫస్ట్ టైం కాబట్టి, కానీ ఈసారి ఏంటంటే వీళ్ళు సెకండ్ టైం కాబట్టి అన్నీ కరెక్ట్గా జరిగేలా ప్రాసెస్ వీళ్ళు కరెక్ట్గా అన్నీ ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. సో అందుకు మనకి జూలైలో నోటిఫికేషన్ ఉంటుంది, అప్లై టైము ఆగస్ట్ వరకు ఉంటుంది, సెప్టెంబర్లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కావచ్చు సెకండ్ వీక్ కావచ్చు ఆన్లైన్ మోడ్లో ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది మొత్తం ఓవరాల్గా ప్రాసెస్ అనేది మనకి సీటెట్కి సంబంధించి విధంగా ఉంటుంది. సో డిఎస్సికి వెళ్ళాలి, తెలంగాణ డిఎస్సికి మేము టెట్ అవ్వలేదు, మాకు క్వాలిఫై అవ్వలేదు, తక్కువ మార్క్స్ వచ్చాయి అన్న వాళ్ళు మ్యాక్సిమం దీని మీద ఫోకస్ చేయండి. సీటెట్కి సంబంధించి మీరు మ్యాక్సిమం ఇందులో బాగా స్కోర్ చేయడానికి, ఇందులో క్వాలిఫై అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో మనం సిలబస్, బుక్ లిస్టు, సో ఏ విధంగా ప్లాన్ చేయాలి, అసలు సీటెట్ని క్రాక్ చేయాలంటే ఫస్ట్ అటెంప్ట్లో అన్నది నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా బ్యాచ్లో జాయిన్ అవ్వండి అండి, డెఫినెట్గా మీకు క్వాలిఫై కాదు 100+ వస్తాయి మార్క్స్. సీటెట్కి సంబంధించి అయితే చాలా మంచి కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది మన ఛానల్ యాప్లో. అది నెక్స్ట్ వీడియోస్లో మనం సిలబస్, బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.